హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 13 అక్టోబర్ 2023 అంటే శుక్రవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు శుక్రవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ రెండు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే థర్స్డే అమెరికన్ స్టాక్ మార్కెట్ నా స్టాక్ పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే ఫ్రైడే మార్నింగ్ టైము ఒక నెగిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక నెగిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి నెగిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూసే ముందుగా, సో డైలీ ఏదైతే చూస్తామో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కోసం ఫేవరింగ్ టైమింగ్స్ అంటే మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఆ రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పే ఒక మూమెంట్ ప్రిడిక్షన్ గ్రాఫ్ ఇది మనం చూడాలి అంటే, సో ఒక నెగిటివ్ ట్రెండ్ బిగినింగ్ అనేది మనకు దొరికే అవకాశం ఉంది అనుకున్నాము. సో అలాంటి బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్ టు 10 o'clock కూడా మన మార్కెట్ కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 10 o'clock నుంచి 11 o'clock వరకు మార్కెట్ ఇక్కడి నుంచి కొంత అప్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 11 o'clock నుంచి 12 o'clock వరకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత అప్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి మళ్ళీ కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 12 o'clock నుంచి 1 o'clock వరకు, సో ఏదైతే అప్వర్డ్ మూమెంట్ వచ్చిందో ఎంతైతే వచ్చిందో దాన్ని అట్లా క్యారీ చేసుకుని వెళ్ళే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 1 o'clock నుంచి 2 o'clock వరకు మార్కెట్ ఇక్కడి నుంచి కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 2 o'clock నుంచి 3 o'clock వరకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి మళ్ళీ పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 3 o'clock నుంచి అప్ టు ద ఎండింగ్ అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా ఈ టైం పీరియడ్లో మాత్రం ఇది మన మార్కెట్ ట్రెండ్ మీద అలాగే న్యూస్ మీద డిపెండ్ అయ్యే మార్కెట్ మూమెంట్ చూపించే అవకాశం ఉంది. సో మనం ఎప్పుడు చెప్తాము ఈ చివరి పోర్షన్ ఆఫ్ చివరి ఈ టైం పీరియడ్ని బట్టి మన మార్కెట్ ట్రెండ్ అది ఎటువైపు అది అప్ ట్రెండా లేదా డౌన్ ట్రెండా అనేది కూడా డిసైడ్ అయ్యే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక అసలు శుక్రవారం రోజు ఓవరాల్గా మన మార్కెట్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది, అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయం చూడాలి అంటే ఏవైతే డైమండ్ అండ్ జ్యువెలరీ కంపెనీల స్టాక్స్ అలాగే గోల్డ్ అండ్ జ్యువెలరీ కంపెనీల స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సోలార్ పవర్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది శుక్రవారం రోజున. అలాగే ఇంకా ఏవైతే అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే అవి సీడ్స్ కంపెనీల స్టాక్స్ కానివ్వండి లేదంటే ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ స్టాక్స్ ఇలాంటివన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే స్టీల్స్ కంపెనీల స్టాక్స్ అలాగే ఐటీ స్టాక్స్ ఇవి ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్ లిక్కర్ కంపెనీల స్టాక్స్ అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవి కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా లగ్జరీ హోటల్స్ డైమండ్స్ ఫ్యాషన్స్ సో ఇలాంటి స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్నే చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్నే చూపించే అవకాశం ఉంది శుక్రవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే సిల్వర్ ప్రైసెస్ అలాగే గోల్డ్ ప్రైసెస్
ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్, సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.